వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ సకల జనులు ఒక్క తాటి మీదకి వచ్చి ఒక్క మాట మీద నిలబడితే వచ్చింది తెలంగాణ ఎంతో మంది ఆస్తులు త్యాగం చేసుకుంటే వచ్చింది తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలు కలిసి కట్టుగా ఆకాంక్షిస్తే వచ్చింది తెలంగాణ మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎలా ఉంది తెలంగాణ అయ్యిందా బంగారు తెలంగాణ అయ్యిందా బంగారు తెలంగాణ ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే అయ్యిందా బంగారు తెలంగాణ ఒక్కటే ప్రశ్న ఉద్యమాన్ని కేసీఆర్ గారు వాడుకున్నారా లేక కేసీఆర్ గారు ఉద్యమాన్ని వాడుకున్నారా ఉద్యమము కేసీఆర్ గారిని వాడుకుందా లేక ఉద్యమాన్ని కేసీఆర్ గారు వాడుకున్నారా 2001 లో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ పడిపోతున్న ప్రతిసారి కేసీఆర్ గారు ఉద్యమాన్ని వాడుకున్నారు ఉద్యమమే కేసీఆర్ గారిని నిలబెట్టింది ఉద్యమమే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసింది ఒక్కసారి కాదు మళ్ళీ రెండోసారి 5 సంవత్సరాలలో ఏం మార్పు తీసుకొస్తానని కేసీఆర్ గారు ఇంకొక అవకాశం అడిగితే మళ్ళీ ఇచ్చారు ప్రజలు మళ్ళీ నిలబెట్టింది ఉద్యమం మళ్ళీ వాడుకున్నాడు ఉద్యమం సెంటిమెంట్ రెండోసారి ఎన్నికలు వస్తే మరి ఉద్యమాన్ని అంతగా వాడుకున్నాడు కేసీఆర్ గారు మరి ఉద్యమం కోసం కేసీఆర్ గారు ఏం చేశాడు ఉద్యమ ఆకాంక్షల కోసం కేసీఆర్ గారు ఏం చేశారు ఉద్యమకారుల కోసం కేసీఆర్ గారు ఏం చేశాడు సందమామ లాంటి సక్కనైన పిల్లలు చచ్చిపోతున్నారే అన్నాడు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆ రోజు గుండెలు బాదుకున్నాడు కదా కేసీఆర్ గారు మరి 1200 మంది చచ్చిపోతే ఎంత మందిని గౌరవించాడు కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చాను ఉద్యోగం ఇచ్చాను అని చెప్తున్నాడే ఎంత మందికి ఇచ్చాడు 400 మందికి ఇచ్చి 800 మందిని మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు 800 మంది ఆత్మ బలిదానాలే కావు పొండి అన్నారు వాళ్ళు చేసింది త్యాగమే కాదు అన్నాడు కేసీఆర్ గారు న్యాయమేనా ఎంత మంది ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు రొడ్డున పడ్డాయి కాళ్ళు చేతులు కొప్పగొట్టుకొని వికలాంగులయ్యారు ఎంతో మంది పైసా అంటే పైసా అయినా సాయం చేశాడా కేసీఆర్ గారు మరి త్యాగాలు ఉద్యమకారులు చేస్తే ఈ రోజు పదవులు ఎవరు అనుభవిస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబము అనుభవిస్తుంది ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబంలో 5 పదవులు ఉన్నాయి ఉద్యమకారులకు ఏమొచ్చాయి తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరివి కేసీఆర్ గారు ఏం త్యాగాలు చేశారు కేసీఆర్ గారు లాఠీ దెబ్బలు తిన్నాడా కేసీఆర్ గారు ఆస్తులు పోగొట్టుకున్నాడా కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మబలి దానాలు చేసుకున్నారా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడారు గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు అంతే కదా చేసింది కేసీఆర్ గారు వందల మంది ఆత్మబలి దానాలు చేసుకుంటే వాళ్ళ ఆత్మబలి దానాలే కాదన్నారు క్రూరుడు కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబంలోనేమో 5 పదవులు ఉన్నాయి తెలంగాణ ప్రజలు బతుకులేమో నాశనమైపోతున్నాయి శ్రీకాంతాచారి మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి వాళ్ళ తల్లికి ఏం చేశాడు కేసీఆర్ గారు ఆ కుటుంబానికి ఏం చేశాడు కేసీఆర్ గారు న్యాయం చేశాడా కేసీఆర్ గారు ఓడిపోయే టికెట్ ఇచ్చాడు కేసీఆర్ గారి బిడ్డకు మాత్రం ఓడిపోయినా కూడా పోటీ లేని ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు మరి అదే పదవి ఆ శ్రీకాంతాచారి తల్లికి ఇచ్చుండదు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారికి నిజంగానే ఉద్యమమన్న ఉద్యమకారులన్న ఉద్యమ ఆకాంక్షలన్న గౌరవం ఉందా ఈరోజు కేసీఆర్ గారి కుటుంబంలో మాత్రమే పదవులు ఉన్నాయి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ రోజు ఉద్యోగాల కోసం ఈరోజు మళ్ళీ అదే ఉద్యోగాల కోసం వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు ఏజ్ బార్ అయిపోయింది మాకు ఉద్యోగాలు రావటం లేదు అని కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు దున్నపోతు మీద వాన పడినట్టే చీమ కొట్టినట్టైనా లేదు కేసీఆర్ కు
ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్ గారు కాంట్రాక్ట్ డాక్టర్లు కాంట్రాక్ట్ టీచర్లు ఇక అన్ని కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రే ఉండొచ్చు కదా అని ఎద్దేవా చేసాడు కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రే అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలేవే ఉండవన్నాడు కదా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాడు అనుకున్నాము గాని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేసాడు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలనే ఉద్యోగస్తులనే తీసేశాడు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశాడు డాక్టర్లను తీసేశాడు టీచర్లను తీసేశాడు ఇదేనా కేసీఆర్ గారు చేయాల్సింది ఉద్యమకారునిగా కేసీఆర్ గారు ఉద్యమానికి న్యాయం చేసాడా ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తే ఆ రోజు కేసీఆర్ గారు అన్న మాట ग्रूप वन उद्योग नोटिफिकेशन परीक्षलु रायकंडी मन राष्ट्रम वस्ते मनमे उद्योग कदा मरी एनिमिदि संवत्सरालालो एन्नि नोटिफिकेशन ग्रूप वन को केसीआर गारु ओक्कटंटे ओक्क उद्योगमैना ग्रूप वन नोटिफिकेशन भर्ती चेसाडा केसीआर गारु लेदु एं चेप्पाडु केसीआर गारु वैजाग् स्टील प्लांट लो मनकु उद्योगालु रावु मन బయారం స్టీల్ ఫ్యాక్టరీలో అయితే 30,000 ఉద్యోగాలు మనమే తెచ్చుకోవచ్చు అన్నాడు కదా మరి పెద్ద ఉద్యమకారులు అన్నారు కదా మా వల్లే తెలంగాణ వచ్చింది జీవితాంతం మాకే ఓట్లు వేయాలంటున్నారు కదా మరి బయారం కోసము విభజన హక్కుల కోసము ఎందుకు కొట్లాడలేదు కేసీఆర్ గారు బయారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చినా కూడా లేకపోతే కాజీపేట్ కోస్ ఫ్యాక్టరీ వచ్చినా పసుపు బోర్డు వచ్చినా ఎస్టీలకు యూనివర్సిటీలు వచ్చినా ఏదొచ్చినా మన బిడ్డలు బాగుపడే వాళ్ళు కదా కేసీఆర్ గారు పోరాటం చేసాడా ఒక్కరి కోసం అంటే ఒక్కరి కోసం కూడా చేయలేదు ఈ రోజు కేసీఆర్ గారు పని చేస్తున్నాడు అంటే ఎవరి కోసం పని చేస్తున్నాడు కేవలం కేసీఆర్ గారి కోసం ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నాడు ఆయన రాజకీయాల కోసం పని చేస్తున్నాడు అదే కదా కేసీఆర్ గారు చేస్తున్నది ప్రజలకు న్యాయం చేస్తున్నాడా కేసీఆర్ గారు ఏ వర్గానికి న్యాయం చేసాడు కేసీఆర్ గారు రుణ మాఫీ అని చెప్పాడు కేసీఆర్ గారు రైతులకు న్యాయం చేసాడా కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ అయ్యింది మన రాష్ట్రం వస్తే రుణమాఫీ చేసుకోవచ్చు కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చుకోవచ్చు దేశానికే విత్తనాలు సర్ఫరా చేయొచ్చు మన రాష్ట్రంలో వ్యాపారం పండగ అవుతుంది అన్నాడు కదా కేసీఆర్ గారు మరి పండగ చేసాడా ఇన్పుట్ సబ్సిడీ బంద్ పెట్టాడు విత్తనాల మీద సబ్సిడీ బంద్ అయిపోయింది ఎరువుల మీద సబ్సిడీ బంద్ అయిపోయింది యంత్ర లక్ష్మి లేదు పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు కేసీఆర్ పాలనలు అన్ని పథకాలను బంద్ పెట్టాడు కేసీఆర్ గారు ఇదేనా వ్యాపారం పండగ అవడం అంటే కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఎవరికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 46 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు మరి 46 లక్షల మందికి రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే 5 ఏళ్లల్లో 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని లక్షల ఇల్లు ఇచ్చుండాలి కానీ కేసీఆర్ గారు ఎంత మందికి ఇచ్చాడు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమన్నాడు ఆ రోజు ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉండే ఎలా కాపురం చేయాలి అన్నాడు ఆత్మ గౌరవంతో బతకాలనా లేదా అన్నాడు అలాంటిది అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు మరి ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంత మందికి ఇచ్చాడు కేసీఆర్ గారు చేతులెత్తండి ఎంత మందికి ఇచ్చాడు కేసీఆర్ గారు ఒక్కరి గంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పని చేసినట కానీ కేసీఆర్ గారు మాత్రం 100 గదులు ఉన్న ప్యాలెస్ ను కట్టుకున్నాడు గడిలు కట్టుకున్నాడు ఫామ్ హౌస్ లలో భోగాలు అనుభవిస్తున్నారు తెలంగాణ ప్రజల బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు బంగారు తెలంగాణలు మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట